మన మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం. ఎందుకంటే మనకంటే మంచి సమాధానం కాలమే వాళ్ళకి చెబుతుంది కాబట్టి. నీది కాని సమయాన కాస్తంత మౌనాన్ని ఆశ్రయించు, నీకు అంతా మంచే జరుగుతుంది. అన్నిటికంటే పెద్ద తప్పు ఏంటంటే మన అంతరాత్మ వద్దని వారించిన పరిస్థితుల ప్రభావం వల్ల మనకు నచ్చని పనిని చేయడమే. మన చెడును కోరేవారు నిరంతరం చిన్న చిన్న తప్పులను కూడా ఎత్తి చూపిస్తారు. అదే మన మంచిని కోరేవారైతే మన తప్పుల్ని కూడా సరిచేస్తారు. ప్రశాంతమైన మనసే నీకు అన్నిటినీ తెచ్చిపెడుతుంది. అందుకే కష్టమైన క్లిష్ట సమయంలో కూడా ప్రశాంతంగా ఉండటం, ఎదుటివారిని అడిగి అడిగి అలసిపోవడం కన్నా అర్థం చేసుకుని ఇక ఆగిపోవడం మంచిది. జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే మార్గాలు. ఒకటి, మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు. రెండు, ఇతరుల సమస్యల్లో మనం తలదూర్చకూడదు. పిరికితనం అడుగుతుంది ఈ పని చేయడంలో ప్రమాదం లేదు కదా అని. అహంకారం అడుగుతుంది ఈ పని చేస్తే నాకు పేరొస్తుందా అని. దురాశ అడుగుతుంది ఈ పని చేయడం వల్ల లాభం వస్తుందా అని. కానీ ఒక్క అంతరాత్మ మాత్రమే అడుగుతుంది ఈ పని చేయడం సక్రమమేనా అని. ధైర్యం అనేది నీ హృదయంలోనే ఉంటుంది, దాన్ని నువ్వు మేల్కొల్పు. అప్పుడది ఆత్మవిశ్వాసాన్ని తోడుపెట్టుకుని అన్నిటినీ నీకు అందిపుచ్చేలా చేస్తుంది. జీవితంలో బాధపడుతూ కూర్చుంటే ఏమీ సాధించలేవు, భయపడితే ఏమీ లాభం లేదు. జీవితం అంటే యుద్ధం. ఆ యుద్ధాన్ని నువ్వు నిరంతరం చేయాలి, లేదంటే నువ్వు కనుమరుగైపోతావు. అప్పుడు జీవితం నిన్ను దూరంగా విసిరేస్తుంది. జీవితంలో వచ్చే ప్రతి కష్టం జీవితం అంటే ఏంటో మనకు తెలియజేస్తుంది. బాధ మన మంచి కోరేవారెవరో మనకు తెలియజేస్తుంది. కన్నీరు మన మనసులోని భారాన్నంతటినీ దించేసి మనకు ప్రశాంతతనిస్తుంది. 100 సమస్యలు నిన్ను చుట్టుముట్టినా జీవితంలో ఆత్మస్థైర్యం అనే ఆయుధం నీ దగ్గరుంటే జీవితంలో వచ్చే వేటినైనా తట్టుకుని నిలబడవచ్చు.